షెడ్యూల్డ్ కులాల వర్గీకరణకు పార్లమెంట్లో బిల్లు తీసుకొస్తామన్న బీజేపీ 4.5 సంవత్సరాల పరిపాలన గడిచిపోతుంది. పార్లమెంట్లో బిల్లు పెట్టడంలో ఆమోదింపజేయడంలో వైఫల్యం చెందింది. ఢిల్లీకి అఖిల పక్షాన్ని తీసుకెళ్లి వర్గీకరణకు చట్టబద్ధత సాధిస్తామని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీ కూడా నిలబెట్టుకోకుండా కేసీఆర్ ప్రభుత్వం కూడా మాదిగల్ని మాదిగ ఉద్యమాన్ని కూడా చిన్న చూపు చూస్తున్నది, అనిశేషి ప్రయత్నం కూడా చేసింది. ఇట్లాంటి పరిస్థితిలో జాతీయ అధ్యక్షుడు త్వరలోనే తెలంగాణ పర్యటనకు రాబోతున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడే కాకుండా ఎవరు బీజేపీ నాయకత్వం తెలంగాణలో పర్యటన చేసినా మా నిరసన సేక తగలకుండా వాళ్ళు ఢిల్లీ నుండి వచ్చి మళ్ళీ తిరిగి పోలేరు. అది భవిష్యత్తులో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చినప్పుడు కూడా దానికి వర్తిస్తారు. అదే సమయంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 10 నెలల క్రితం జూన్ 6వ తారీఖు నాడు పోలీసుల దాడిలో మా భారతి మాదిగ హైదరాబాద్లో మృతి చెందిన రోజు నిండు శాసనసభ సాక్షిగా కేసీఆర్ గారు ఇచ్చిన హామీ కూడా నిలబెట్టుకోలేకపోయాడు. ఆ రోజు కేసీఆర్ గారు అసెంబ్లీలో 2 రోజుల్లోనే అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్తాం, అన్ని రాజకీయ పక్షాల శాసనసభ పక్షాల నేతలతో సంతకాలు తీసుకెళ్లి తీసుకొని ప్రధానమంత్రి అపాయింట్మెంట్ కోరి వెంటనే ఢిల్లీకి తీసుకెళ్తామని చెప్పి నిన్ను శాసనసభ సాక్షిగా మాంపించాడు. రెండోది భారతి మాదిగకు కుటుంబానికి 25 లక్షల ఎక్స్ఐజ్ ప్రకటించాడు, వెంటనే అందిస్తామని. కుటుంబంలో అర్హులైన వాళ్ళు ఎవరున్నా ఖచ్చితంగా ఉద్యోగం కూడా ఇస్తామని చెప్పి ప్రకటించాడు. ఇది సరిగ్గా రేపటికి 10 నెలలు. ఈ 10 నెలల కాలంలో 25 లక్షల ఎక్స్ఐజ్యా ఇంతవరకు ఇవ్వలేదు. కుటుంబంలో అర్హులైన వాళ్ళు, చదువుకున్న వాళ్ళు, డిగ్రీలు పీజీలు చదువుకున్న వాళ్ళు ఉన్నా వాళ్ళకు ఉద్యోగం ఇంతవరకు చూపెట్టలేదు. అదే సమయంలో అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్ళమన్న డిమాండ్ మీదనే ధర్నాలో పాల్గొన్న భారతి మాదిగ చనిపోయాడు. ఆ రోజు ఇచ్చిన మాట ప్రకారం 2 రోజుల్లో అఖిల పక్షాన్ని తీసుకెళ్తామని చెప్పి అసెంబ్లీలో మాటిచ్చాడు. 2 రోజులు పోయి 10 నెలలు గడిచింది, ఇంతవరకు అఖిల పక్షాన్ని తీసుకెళ్ళలేదు. ఈ 10 నెలల కాలంలో కేసీఆర్ గారు ప్రధానమంత్రిని కలవడానికి ఢిల్లీకి 4 సందర్భాలు వెళ్ళాడు. మొదటి సందర్భంలో ప్రధానమంత్రి కలవకపోవడం వల్ల రాజ్నాథ్ సింగ్ను కలిసి వచ్చాడు. 2వసారి 3వసారి 4వసారి అంటే 3 విడతలుగా ప్రధానమంత్రి గారిని కూడా కలిసి వచ్చాడు. ప్రధానమంత్రి గారిని అంటే శాసనసభలో హామీ ఇచ్చిన తర్వాత అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లలేదు, నేరుగా 3 సార్లు ప్రధానమంత్రి గారిని కలిశాడు. కలిసినప్పుడు మినిమం 20 నిమిషాల నుంచి గంట వరకు మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. మినిమం 6-7 అంశాల నుంచి దాదాపు 20 అంశాలు ప్రస్తావించిన సందర్భాలు కూడా ఉన్నాయి ప్రధానమంత్రి గారు. కానీ షెడ్యూల్ కులాల వర్గీకరణ అంశం త్వరగా పరిష్కరించాలని మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడలేదు.
కేసీఆర్ గారు మాటలకు చేతలకు ఎంతటి వ్యత్యాసం ఉందో ఇంతకంటే సాక్ష్యం నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇది బజార్లో ఏదైనా మీటింగ్ సందర్భంలో ఇచ్చిన హామీలు కావు. ఒక ఉద్యమం జరిగి హైదరాబాద్లో ఒక మహిళా కార్యకర్త పోలీసుల దాడిలో చనిపోయి కీలకమైన ప్రెస్ మీట్గా మేము భావిస్తున్నాం. దీన్ని సంపూర్ణ సహాయకారులు గతంలో ఎట్లయితే ఉన్నాయో ఇప్పుడు కూడా అదే విధంగా ఉండాలని నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఆ విధంగా ఉంటుందని కూడా ఆశిస్తూ ప్రెస్ మీట్ మొదలు. చిరకాల మాదిగల స్వప్నమైన ఎస్సీ వర్గీకరణ అంశం పట్ల కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు,